వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయులు స్వామి విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మంత్రి బాలినేని టీడీపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. గెజిట్లో వెలిగొండ ప్రాజెక్టుకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాల్సిన ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు మీద మన జిల్లా మంత్రి బాలినేని వాసు గారు మొట్టమొదటిసారిగా స్పందించారు. అందరూ కూడా స్పందించారు. ఆయన ఏదో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీదనో కేంద్రం మీద గురించి ఏదో మాట్లాడతారనుకుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద ప్రతిపక్షాల మీద మాట్లాడటం చాలా బాధాకరం. ఇంకోటి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రితో మాట్లాడారని అంటున్నారు. సరే మీరు మాట్లాడిన విషయం మీ సొంత అధికార ఛానల్లో కానీ మీ సొంత పత్రికలో కానీ ఎందుకు రాలేదు? వాసు గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రాసే మీరు మాట్లాడిన విషయాల్ని ఆ లెటర్ని బయట పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసిన లెటర్ కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా మీ కేంద్ర మంత్రితో మాట్లాడిన విషయాన్ని మీ పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ మీరు చూపించండి. దొంగలు పడిన తర్వాత ఆ నెలకు మాట్లాడినట్టు గడ్జెట్ వచ్చి దాదాపుగా 1 నెల దాటింది. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీకు మంత్రులుగా జిల్లా మంత్రులుగా మీరు మాట్లాడలేదు. దీన్ని అలుసుగా ఈ గెజిట్లో వెలిగొండ అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఉందని చెప్పేసి తెలంగాణ వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని నిధులు ఇవ్వద్దని చెప్పిన తర్వాత కూడా మీరు తెలంగాణ గురించి కానీ కేంద్రం గురించి కానీ ఒక మాట మాట్లాడలేకపోయారు. తెలుగుదేశం పార్టీని అడి రాజకీయాలు చేయబాకండి. ఇంకొక మాట మీరు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారన్నారు. మరి పూర్తి చేస్తే నీళ్ళు ఎందుకు ఇలేదు? మీరు పూర్తి చేశారు, నీళ్ళు ఎందుకు ఇలేకపోతున్నారు? వాస్తవ చరిత్రలో పోతే మిమ్మల్ని అధికారులు అడగని చెప్తారు. వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేస్తే గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారన్నారు. 5 సంవత్సరాల్లో కొల్లం వాగు ద్వారా హెడ్ రెగ్యులేటర్ పనులు మేము పూర్తి చేస్తే మీరు కాంట్రాక్టర్ మార్చి కాసు ఒక కక్కుత్తుపడి గేట్లు అమర్చితే ఆ గేట్లు లీక్ అయినాయి. నాశకంగా పనులు చేస్తే మొన్న పులిచిందల్లో పోయినట్టుగా గేట్ కనుక ఊడిపోయింటే ఇక్కడ పరిస్థితి ఏమవుతుంది? ఈ ప్రజల గురించి మీకు అర్థం కాదా? వీళ్ళ సమస్యలు మీకు అర్థం లేదా? ఇంకో మాట, 5 ఏళ్ళు మేము చేయలే ప్రతిపక్షంలో. మీ మాటల ప్రకారం ఎక్కువ సీట్లు మీకు వచ్చినాయి. 2.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటికి 3 సార్లు రేట్లు మార్చారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు పూర్తి అయితే నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్పండి. పునరావాసం 7,000 మందికి ఇవ్వాల్సి ఉంటే 50 మందికి ఇస్తారా? మీకేం మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? అది ముఖ్యమంత్రి గారు రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉంటే మీరు మాట్లాడితే మీ మంత్రి పదవులు పోతాయనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడరు. మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ఈరోజు ఢిల్లీ పోయి కేంద్ర మంత్రిని కలిసి మా వెలిగొండ ప్రాజెక్టు ప్రశాంతకం కాకుండా దీన్ని అప్రూవ్డ్ ప్రాజెక్టుగా మార్చమని చెప్పేసి జిల్లా తెలుగుదేశం పార్టీ మొత్తం మేము వెళ్ళి మాట్లాడిస్తే మీరు మా మీద మాట్లాడటం హాస్యాస్పదం అండి. వాసు గారు దయచేసి మీరు రాజకీయాలను పక్కన పెట్టండి. రాజకీయాలు